గౌరవ కెటి అధ్యక్ష, మా బట్టన్న కూడా ఇంత ఆవేశపడతాడు అనుకోలేదు అధ్యక్ష. ఎందుకంటే వారికి వాస్తవాలు తెలుసు, వాస్తవాలు తెలిసి కూడా ఇంత ఆవేశపడి అధ్యక్ష, గావు కేకలతో పెడబొబ్బలతో నోటికి గొంతు పెంచి అరిస్తే, గొంతు పెంచి దాడి చేస్తే, మందబలంతో శాసిస్తాననుకుంటే వాస్తవాలు వాస్తవాలు కాకుండా పోవు సార్. పాలమూరులో గంజి కేంద్రాలు వాస్తవం, పాలమూరులో గంజి కేంద్రాలు వాస్తవం, తెలంగాణలో నెత్తురు బారిన నేలలు వాస్తవం, నెర్రలు బారిన నేలలు వాస్తవం, కరంటీ అని మాట వాస్తవం, 14 లక్షల వలసలు వాస్తవం. అధ్యక్ష, ఇవన్నీ కాంగ్రెస్ పాలనకు తార్కాణాలు అధ్యక్ష, నేను చెప్పడం లేదు. అధ్యక్ష అధ్యక్ష ఎవరో కాదు అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన రికార్డు అసెంబ్లీలో. అధ్యక్ష, కాంగ్రెస్ పరిపాలన గురించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వారి మాటలు చెప్తా అధ్యక్ష. అధ్యక్ష వారు చెప్పినారు రేవంత్ రెడ్డి గారు, ఇది 2014 25 జూన్ అధ్యక్ష, వారి మాటలు నేను కోట్ చేస్తా ఉన్నా అసెంబ్లీ రికార్డు అధ్యక్ష. నేను చదువుకోవడానికి హైదరాబాద్లో ఉంటే నా తండ్రి గారు చనిపోతే మా గ్రామానికి పోయినాను. పద్ధతి ప్రకారం దాన సంస్కారాలు అయిన తర్వాత స్నానం చేసి ఇంటికి పోవాలి. ఎండాకాలం వస్తే ఏ బావిలో కూడా రోజుల తరబడి ఈత కొట్టినామో ఆ బావి ఎండిపోయింది. బోర్ దగ్గర పోయి స్నానం చేద్దాం అనుకుంటే కరెంట్ లేదు. నాకున్న పరిచయాలతో కరెంటే ఇస్తే బోర్ల నుంచి నీళ్ళు వస్తలేవు. స్నానం చేయవలసిన సమయంలో నెత్తి మీద నీళ్లు చల్లుకొని ఇంటికి వచ్చినాం అధ్యక్ష. తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యం కావడానికి కారణం కాంగ్రెస్ పాలకులు అన్న విషయం ఇప్పుడు అర్థమైంది అధ్యక్ష. ఇది నేను కాదు అధ్యక్ష, రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. మీ ముఖ్యమంత్రి గారే చెప్పినారు అధ్యక్ష, నేను చెప్పడం కాదు. నేనేమంటున్నా అధ్యక్ష, మీరు దాచేస్తే దాగని సత్యాలు చరిత్ర. అధ్యక్ష, ఇట్లా నిమిషానికి ఒకసారి ఇంటరప్ట్ చేస్తే ఎట్లా అధ్యక్ష? ఇంత ఆవేశం ఎందుకు బట్టన్న? బట్టన్న అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు తర్వాత, మీకెందుకు బాధ? బట్టి గారు ఇంత బాధపడితే కష్టం, ఇంత బాధపడితే కష్టం. ఇందిరమ్మ పాలన గురించి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఇంకా చాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు చెప్పమని చెప్తా అధ్యక్ష. దిస్ ఇస్ నాట్ రైట్ సార్. అధ్యక్ష, యూ హావ్ టు కమ్ టు మై రెస్క్యూ. దిస్ ఇస్ నాట్ రైట్ అధ్యక్ష. ఇదేం అధ్యక్ష? అధ్యక్ష, సీఎం గారు సీఎం గారు సమాధానం చెప్తారు అధ్యక్ష. గౌరవ కేటీఆర్ గారు ఎన్ని ఎన్నిసార్లు ఇస్తారు సార్? మరి మేము కూడా లెక్క చూడాలా. 39 మందికి అధ్యక్ష, మనం తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మాట్లాడుతూ ఉన్నాం. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యవహారాలు కాదు, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ కాదు, ఇది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర శాసనసభ. ఈ శాసనసభ ఈ రాష్ట్రానికి సంబంధించి 2014 జూన్ 2 నుంచి మొదలైంది. 2014 నుంచి ఈ రాష్ట్రంలో తీసుకున్న చర్యలు, జరిగిన ఖర్చులు, చేసిన అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, వాటి గురించి మనం మాట్లాడుకోవాలి. గతం అంతా బాగాలేదనే కదా అందరు కలిసి కొట్లాడి ఏకగ్రీవంగా తీర్మానం చేసి తెలంగాణ రాష్ట్రం ఇంకా అది చూపించి నేను వాళ్ళతో పోటీ పడతా అంటే నువ్వు కూడా వాళ్ళతో పోటీ పడితే నువ్వు కూడా అటే పో. మరి ఏడెందుకు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుతుంది సార్? అధ్యక్ష మాట్లాడండి. అధ్యక్ష, ఇందిరమ్మ పాలన అంటే అధ్యక్ష, ఇందిరమ్మ పాలన అంటే 84 వరకు ఇందిరమ్మ పాలన ఉండే సార్. మరి ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం, ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం, ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం, ఇందిరమ్మ పాలన తెచ్చినాం అంటే మరి ఇందిరమ్మ పాలన గుర్తు చేయాలి కదా సార్. ఇందిరమ్మ పాలనలో గంజి కేంద్రాలు ఉండేది గుర్తు చేయాలి, ఇందిరమ్మ పాలనలో కరెంటు లేనిది గుర్తు చేయాలి, ఇందిరమ్మ పాలనలో నిర్బంధాలు గుర్తు చేయాలి, ఇందిరమ్మ పాలనలో నియంతృత్వం గుర్తు చేయాలి, ఇందిరమ్మ పాలనలో ఎమర్జెన్సీ రోజులు గుర్తు చేయాలి, ఇందిరమ్మ పాలనలో ఆర్టికల్ 365 ఎట్లా యూజ్ చేసి ప్రజాస్వామికంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను రద్దు చేసినో గుర్తు చేయాలి, ఇందిరమ్మ పాలనలో ఎట్లా ముల్కీ రూల్ను తుంగలో దొక్కినో గుర్తు చేయాలి, ఇందిరమ్మ పాలనలో ఎట్లా రాష్ట్ర ప్రభుత్వాలను ఒక నియంతలాగా శాసించినో గుర్తు చేయాలి, ఇందిరమ్మ పాలనలో ఎట్లా ఇంటింటికి తాగునీళ్ళు ఇవ్వలేని దుస్థితులను గుర్తు చేయాలి, ఇందిరమ్మ పాలనలో ఎట్లా అయితే గరీబీ అటావో అని నినాదం ఇచ్చి మర్చిపోయినో గుర్తు చేయాలి. రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకున్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారిని గుర్తు చేసుకున్నప్పుడు వారు తప్పకుండా మేము కూడా అన్ని చెప్పాలి కదా సార్. పోతిరెడ్డి పాడుకు పొక్కదవి నీళ్లు తీసుకుపోతుంటే హారతులు పట్టిన వాళ్ళ సంగతి చెప్పాలా? హంద్రీనివాకు హారతులు పట్టిన వాళ్ళ సంగతి చెప్పాలా? తెలంగాణకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కరి సంగతి చెప్పాలా? కేవలం సెలెక్టివ్ గా తలుచుకుంటాం, ఇందిరమ్మ పేరు అవసరం వచ్చినప్పుడు తలుచుకుంటాం, లేకపోతే తలుచుకోమంటే ఎట్లుంటుంది అధ్యక్ష? కాబట్టి తప్పకుండా చెప్పాలా. చరిత్ర అనేది దాస్తే దాగేది కాదు.